Andhra Pradesh Teacher Eligibility Test AP TET Notification 2018 nu May 4th teedi 2018 na APPSC release chesindi. Official notification ni meeru aptet.apcfss.in official website lo chodavachu. Ee website lo ikkada meeku నోటిఫికేషన్ అనే దానిపైన క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను మే 4వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఈ టెట్ ఎగ్జామ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 13 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తున్నది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని. ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతుంది ఎగ్జాము, కానీ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ కూడా. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ వన్ ఎవరైతే ఫస్ట్ 5th క్లాస్ వరకు క్లాసెస్ టీచర్స్ అప్లై చేసుకుంటారో, అంటే ఎస్జిటీకి అప్లై చేసుకుంటేవారు పేపర్ వన్, అలానే 6th to 8th క్లాస్ వీరు పేపర్ 2A, అలానే లాంగ్వేజ్ పండిట్స్ కూడా పేపర్ 2A వారికి కండక్ట్ చేస్తారు, అలానే పేపర్ 2B పీఈటీలకు కండక్ట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పినలాగా పేపర్ 1, 2, 3, 4 అలా ఏం లేవండి. ఇక్కడ పేపర్ 1 అనేది ఎస్జిటీఎల్కి, పేపర్ 2A అనేది లాంగ్వేజ్ పండిట్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్కి, పేపర్ 2B వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ వర్క్ అంటే పీఈటీకి పేపర్ 2B కండక్ట్ చేస్తారు. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. జూన్ 10 నుంచి 12 వరకు పేపర్ 1 కండక్ట్ చేస్తారు 2 సెషన్స్లో. మొదటి సెషన్ 9:30 నుంచి 12 గంటల వరకు మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 నుంచి 5 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. ఒక్కో సెషన్ 2.5 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అలానే 13 నుంచి 15, 17 నుంచి 19 వరకు పేపర్ 2A కండక్ట్ చేస్తారు. ఇది కూడా 2 సెషన్స్లో ఉంటుంది. 9:30 to 12, 2:30 to 5 PM. అలానే 21 జూన్ 2B ఉంటుంది. ఇది పీఈటీలకు, ఇది ఓన్లీ ఒక సెషన్ మాత్రమే ఉంటుంది. 9:30 నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 వరకు 2.5 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 ఉంటుంది. పేపర్ 1కి సపరేట్, పేపర్ 2కి ఏకి బీకి సపరేట్గా 500 ఉంటుంది. ఇక్కడ మీరు పేమెంట్ ఫీని 5వ తేదీ మే నుంచి 22 మే వరకు ఆన్లైన్లో అప్లై చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, http://cse.ap.gov.in. వెబ్సైట్లో మీరు 5వ తేదీ మే నుంచి 23 మే వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ క్యాండిడేట్స్ ఈచ్ పేపర్కి అప్లై చేసుకోవాలనుకుంటే వేరే పేపర్స్కి కూడా ఒక్కొక్క పేపర్కి 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు సపరేట్గా. ఆన్లైన్ అప్లై ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారండి. డీటెయిల్ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఈజ్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అనేది చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఎలా అప్లై చేయాలనే దానికి పూర్తి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మొత్తం 13 డిస్ట్రిక్ట్స్లోనూ ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది 13 డిస్ట్రిక్ట్స్ అండ్ సెంటర్స్ అట్ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు. ఈ 3 సెంటర్స్తో కలిపి 13 డిస్ట్రిక్ట్స్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా కండక్ట్ చేస్తారు. 10వ తేదీ జూన్ నుంచి 21 జూన్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అలానే సెషన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు 25 మే నుంచి 29 మే వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామ్ ఉంటుంది అలానే ఏ సెషను మీరు తీసుకోవచ్చు అనేసి ఇక్కడ ఆ విండో మీకు 25 మే నుంచి 29 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఒకవేళ మీకు 1 సెషన్ కెపాసిటీ సెంటర్స్లో ఎగ్జాస్ట్ అండ్ అయితే మించిపోతే ఎక్కువ మంది అదే సెషన్లో ఉంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి మీకు నెక్స్ట్ డేట్కి అలాట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్లో నెక్స్ట్ అవైలబుల్ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అలానే స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామ్, కంటెంట్ అండ్ సిలబస్ ఆఫ్ ఏపీ టెట్ ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ పేపర్ 1, పేపర్ 2A
ఇక్కడ పేపర్ 2B ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ డిస్క్రిప్షన్ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ మొత్తం మీరు చూడవచ్చు. ఈ యొక్క సిలబస్ను కూడా మీరు డీటెయిల్గా చూడవచ్చు. అలానే పాస్ క్రైటీరియా ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2A, B వచ్చేసి ఓసీ వారికి 60% అండ్ అబౌవ్, బీసీకి 50% మార్క్స్ అండ్ అబౌవ్, ఎస్సీ ఎస్టీ మిగిలిన కేటగిరీ వారికి 40% మార్క్స్ మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది రావాలి. వీరిని మాత్రమే టెట్ క్వాలిఫై అభ్యర్థులుగా పరిగణిస్తారు. వెయిటేజ్ మార్క్స్ని కూడా 20% వెయిటేజ్ మార్క్స్ని ఇస్తారండి ఈ టెట్ ఎగ్జామ్కి. మొత్తం 150 మార్క్స్లో 20% ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ విల్ బి అరైవ్డ్ బై లిమిటింగ్ టోటల్ మార్క్స్ టు 150 ఓన్లీ. ఇక్కడ టోటల్ మార్క్స్ 150, ఆ 150 మార్క్స్కి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ది టెట్ సర్టిఫికేట్ ఆ మార్క్స్ వచ్చేసి 7 ఇయర్స్ వరకు ఉంటుందండి. ఒకసారి మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే 7 ఇయర్స్ వరకు మీరు టెట్ అనేది నెక్స్ట్ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. వెయిటేజ్ ఫర్ ఏపీ టెట్ స్కోర్స్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ డిఎస్సి రిక్రూట్మెంట్స్, సో 20% వెయిటేజీ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఏపీ టెట్ స్కోర్స్లో. 20% వెయిటేజ్ ఫర్ ఏపీ టెట్ స్కోర్ అండ్ 80% వెయిటేజ్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ డ్రాయింగ్ అప్ ఆఫ్ ది సెలెక్షన్ లిస్ట్. ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషను 4th, పేమెంట్స్ వచ్చేసి ఆన్లైన్లో 5 నుంచి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 5th నుంచి 23rd. హెల్ప్ డెస్క్ వర్కింగ్ వచ్చేసి 4 నుంచి 30 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఈవెన్ కంప్లైంట్స్ ఆన్లైన్లో అప్లై ఇవ్వచ్చు మీరు, అది వచ్చేసి 5 నుంచి 30 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఆన్లైన్ మార్క్ టెస్ట్ అవైలబిలిటీ 25 నుంచి అవైలబిలిటీలో ఉంటుంది. హాల్ టికెట్స్ని 3rd నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2లో ఏబీకి, పేపర్ 1 వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇవి ఎగ్జామ్ డేట్స్ 2 సెషన్స్లో ఉంటుందనేసి. ఇనిషియల్ కీని 22nd రిలీజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ ఏమనంటే మీరు జూన్ 26th నుంచి అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఫైనల్ కీని 28th రిలీజ్ చేస్తారు. రిజల్ట్ని 30th డిక్లేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.